Kuri Karpet, Nagapur. Rama Raitana Laku, Sarpanch Laku, MPTs Laku. Andar Guda, Pair Pairna, Udaipura Kanamashkaral. Ivala Chala, Manchi Roju Manandarki. Ye Karyakramam Aithe, Deshamlo, Evaru Uhinchanidi, Ekkada Jaraganidi. Vandala kilometer nilu edreki nadasochunte adi oka KCR valine sahajamaithe tappistu prashantana nagatam aithe naaki sandarbhamlo 2001 lo telangana udyamam modalainappudu appudunna samaikya palakulu లేదు మన మంత్రులు కూడా తెలంగాణకు సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఒక మాట అనేది గోదావరి నది కిందికెళ్ళి గంగ కిందికెళ్ళి వార్తాంది మీ భూములోనే మీరు తెలంగాణ మీద ఉంటారు మీ భూములు మీద ఉంటాయి నీళ్ళు ఎట్లా వస్తాయి రావు కదా అనేది మనం కూడా అట్లే అవును కదా మనం పైన ఉన్నాం కదా నీళ్ళు కిందికెళ్ళి వార్తాయి కదా రావు కదా మన గతింతే మన బతికింతే అని మనం అంటుంది కానీ ఒక్క మొగోడు పుట్టిండు కేసీఆర్ పుట్టి గోదావరి నదిలో మా శాతం మా వాట ఏందో చెప్పండి అని చెప్పి నిలదీసినప్పుడు ఉన్న పాలకులు నది గోదావరికి పేరు మీద ఉన్నది మా తలాపునే వార్తది కానీ లాపరు ఇందుకు మీ ప్రాజెక్టు నిండాలి దాని తర్వాత సముద్రంలో అయినా పర్వాలేదు కానీ తెలంగాణలో బీడు భూములలో మాత్రం గోదావరి వారదు ఇట్లా కారణం ఏంది అని అడిగితే మీరు ఎత్తు మీద ఉన్నారు గోదావరి కింద ఉన్నారు అప్పుడు కేసీఆర్ ఒక మీటింగ్ చేసిండు పెద్ద మీటింగ్ ఇక్కడ ఉన్నవరకైనా గుర్తుంటే 2001 లో జల సాధన సభ అని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పెట్టిండు 500,000 మంది ఆదరైంది ఆ రోజుల్లో కేసీఆర్ దగ్గర పైసలు లేవు పనులు పెట్టలే తెలంగాణ ప్రజలు వాళ్ళకు వాళ్ళే తరలి లేదు ఈ ప్రాంతంలో ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళు కొద్దిగా ఈ ప్రాంతంలో అప్పట్లో మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు కావచ్చు కొంతమంది నాయకులు ఇక్కడ ఉండి ఉద్యోగంలో ముందు భాగంలో ఉండి పనిచేసిన వ్యక్తులు పోయినాం దాంట్లో నేను కూడా ఒకటిగా ఈ సందర్భం నాకు అది గుర్తుకొస్తుంది బాగా పొద్దున్నుంచి నీళ్లు చూసినాక ఆ సభ గుర్తుకొస్తున్నది 500,000 మందిలో నేను కూడా ఒక కార్యకర్తగా పరేడ్ గ్రౌండ్లో కింద కూర్చొని ఆయన స్పీచ్ ఇస్తా ఉంది ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక మాట అన్నాడు నీళ్ళు మనం ఎత్తు మీద ఉన్నాము గోదావరి కిందికెళ్ళి వారుతుంది నీళ్ళు రావంటున్నారు కదా తెలంగాణ బిడ్డలారా మీరు నాతో ఉండండి నాతో కలిసి రండి తెలంగాణ రాష్ట్రం సాధించుకుందాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇవి బక్కప్ కేసీఆరే బక్కపల్సిన కేసీఆరే నేను ఒక్కడనే పోతా గోదావరి నదిలోకి పోతా కాలు అడ్డం పెట్టి నీళ్ళు మలుపుతా నేను తెలంగాణ బీడు భూములకి అన్న మాట మాట్లాడింది అక్కడ విన్నాగానే నాకు ఆ రోజు ఇంకా ఇప్పుడు నాకు గుర్తుకొస్తా ఉంది అబ్బాయి ఇట్లా జరుగుతుందా ఇట్లా జరిగితే ఎంత మంచిగా ఉండు ఒక ఊరిలోకి వెళ్ళిపోయినాం ఆ రోజు ఆయన అన్న మాట అన్నట్టే మీ అందరి సహకారం మీ దయతో మీ ప్రేమతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఆయన ముఖ్యమంత్రి అయిండు అన్నది అన్నట్టే గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 300 కిలోమీటర్ల కింద నీళ్ళని ఆపి అంటే ఎదిరిక్కిస్తున్నాడు ఇప్పుడు 300 కిలోమీటర్ల కాలు పెట్టి ఆపి మలుపుతా అన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆపి మలుపుతా ఉన్నాడు ఇంతకంటే ఆనందంగా అయిన రోజు మనకి ఏముంటుంది చెప్పు
తరతరాలు నిలిచిపోయే పనిది. ముందు తరాలు ఎవడో కోరు తీసుకున్న వాడు ఎవడైనా సరే ముఖ్యమంత్రి దీన్ని ఆపలేడుగా. ఈ పైకి ఎక్కువనే ఉండాలి నీళ్ళుగా. ఎవడు వల్ల కదా అప్పుడు ఇప్పుడు అటువంటి కార్యక్రమం చేసి పెట్టండి ఇవాళ కేసీఆర్. మామూలు విషయమా? గోదావరిలోనే 3 బ్రిడ్జులు కట్టిండు, ఆనకట్టలు, డ్యాములు. పోచంపాటి తిరిగి ఎట్లా డ్యామ్ ఉన్నదో అట్లా 300 కిలోమీటర్ల కింద ఆ ప్లేస్ కూడా ఎట్లా సెలెక్ట్ చేసిండంటే, అంటే నీళ్ళు రాకుండా ముందు ఎంత చెప్పినా వాటికనే చెవిటోడు ముందు శంఖ ముందునట్టు ఉంటుండే. నీళ్ళు వచ్చినాయి కాబట్టి చెప్పుకోవడం మనందరికి తెలియాలి. గోదావరిలో ఇప్పుడు మన పోచంపాడు ప్రాజెక్టులో నీళ్ళు ఎట్లా వస్తాయి? మహారాష్ట్రలో వానలు పడాలి పైన, ఆడ వానలు పడితే పోచంపాడు నిండుతుంది. లేదు ఇక్కడ వానలు పడితే మన పంటలు పండుతాయి. ఇక్కడ వానలు పడతలేవు ఇప్పుడు నెల, పైన మహారాష్ట్రలో వానలు పడతలేవు. పోచంపాడులో కొత్తగా నీళ్ళు వస్తలేవు. గోదావరిలో నీళ్ళు లేవు, గంగలో ఎట్లా బతకాలే మన రైతు? ఆయన ఏం చేసిండంటే మొత్తం చూసిండు గోదావరి నది, ఎక్కడెక్కడ ఇంకా వేరే నదులు ఏం కలుస్తున్నాయి గోదావరిలో, అట్లా ఒక ప్రాణహిత నది అని కలుస్తుంది గోదావరిలో 300 కిలోమీటర్ల కింద. ఆ ప్రాణహిత నది 600 కిలోమీటర్లు పొడుగుతో పారుతుంది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతంలో అటు సైడ్ దట్టమైన అడవులో గుండె వారుతుంది నది. అక్కడ ఎప్పుడు వర్షాలు పడితే ప్రాణహిత నది 6 నెలలు వారుతుంది నది. ఎండాకాలం కూడా కొద్దిగా వారుతుంది, మంచిగా 6 నెలలు వారుతుంది. అంటే మనకు మహారాష్ట్ర మీద నీళ్ళు ఆడ వాన పడకుండా, పోచంపాళ్ళకి నీళ్ళు రాకుండా, ఈడ వానలు పడకుండా, గోదావరిలో నీళ్ళు రాకుండా, ప్రాణహితలు మాత్రం నీళ్ళు వస్తాయి, వచ్చి గోదావరిలో కలిసి ఆయన సముద్రంలో పోతుంది. ఆయన దాన్ని పట్టిండు. అది ఏడైతే కలుస్తుందో అది మన తెలంగాణ ప్రాంతం, సగం మనము సగం మహారాష్ట్ర. ఆ నీళ్లు కలిసి వట్టిగా సముద్రంలోకి పోతున్నాయి కదా, కలిసిన తర్వాత కింది భాగంలో అడ్డం డ్యామ్ వేస్తే నీళ్ళు అట్లనే ఆపుకోవచ్చు. డ్యామ్ వేయాలంటే మహారాష్ట్రది కూడా సగం భాగం భూమి, ఆ గోదావరిలో సగం ఆడిది సగం మనది. పోయి వాడిని ఒప్పించిండు, అరే నేను నా పైసలతోటే కడతా డ్యాము, నీకు కూడా అవసరం వస్తే నువ్వు నీళ్ళు వాడుకో. అంటే విపరీతమైన నీళ్ళు ఆ ప్రాణహిత నదిలో కాడకుండా 100 సంవత్సరాల హిస్టరీ చూసిండు ప్రాణహిత నదిలో ఎన్ని నీళ్ళు వస్తాయని. ఆయన రాసిపెట్టి ఉంటుంది CWC లో ఏ నదిలో ఎన్ని నీళ్ళు వాడుతున్నా, ఏ సంవత్సరం రాసిపెట్టి ఉంటుంది, మొత్తం రికార్డు తెప్పించిండు. నేను కూడా కూర్చున్నా రికార్డు చదువుకుంటా, నన్ను కూడా పెట్టిండు దాని మీద, నేను ఒక 6 నెలలు పెట్టిండు. 100 సంవత్సరాల రికార్డు చూస్తే ఇక అస్సలు తక్కువ అంటే తక్కువ నీళ్ళు 350 TMCలు సముద్రంలో పోతున్నాయి నది గుండా వచ్చి, తక్కువ అంటే తక్కువ 350 TMCలు అంటే 3 సార్లు పోచంపాడు నింపినంత అన్ని నీళ్లు వేస్ట్ సముద్రంలో పోతుంది. ఇక మంచిగా వర్షాలు పడ్డాయంటే 1200-1300 TMCలు కూడా సముద్రంలో పోయినాయి. మన పోచంపాడు 100 TMC, 10-12 పోచంపాళ్ళ పట్టేంత నీళ్లు సముద్రంలో పోతుంది. కాబట్టి ఆడ పట్టిండు పాయింట్గా పట్టి, ఇప్పుడు ఆడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఒక డ్యామ్. ఇక ఇప్పుడు మనకి వానలు లేవు కదా, ఇప్పుడు ప్రాణహిత నదిలో ఇవాళ కూడా రిపోర్ట్ ఇవాళ నేను తీసుకున్నా 28,000-29,000 క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ వరద కాలువ నిండా వారితే 11,000 క్యూసెక్లు, ఈ వరద కాలువ కంటే 2 ఇంతల నీళ్ళు ఇప్పుడు ప్రాణహితలు ఇంకా వస్తున్నాయి. ఆ నీళ్ళని ఆపిండి. గోదావరిలో లేవు నీళ్ళు, పైకెళ్ళి రాలే మహారాష్ట్రకి వెళ్ళి, ఈడ వానలు లేవు కానీ ప్రాణహిత నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు గోదావరిలోకి వాడుతున్నాయి. ఆ నీళ్ళని ఆపి ఆ నీళ్ళే ఇప్పుడు ఇవాళ ఇక్కడ మన బసాపూర్లో బ్రిడ్జ్ కింద నీళ్ళు వస్తున్నాయి. అవి ఆ నీళ్ళు 300 కిలోమీటర్ల కిందికెళ్ళి ప్రాణహిత నీళ్ళు కాళేశ్వరం కాడ ఆపినాయి, ఇవాళ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇగో ఇది ఆయన చేసిన పని. మనకు 2-3 ఏళ్ళు మనకు ఏర్పడలే, వానలు బాగా పడ్డాయి కాబట్టి మనకు ఏర్పడలే.
ఇటువంటి కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం. నేను ఈ సందర్భంగా అందుకే బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి కావచ్చు, నిజామాబాద్ రైతాంగానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కావచ్చు, నేను పిలుపునిస్తా ఉన్నా. మనకు వర్షాలు లేని సమయంలో, మన ప్రాజెక్టులకు నీళ్లు రాని సమయంలో 300 కిలోమీటర్ల కింద నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎదురెక్కిపిచ్చి మన పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు వేసే సందర్భం రేపున్నది. ఇటువంటి సందర్భంలో దయచేసి రైతన్న లేఖం కండి. ఇంకా కేసీఆర్కు దూరం ఉండాల్సిన అవసరం లేదు. పట్టి పిచ్చి గుడ్డి వ్యతిరేకత పెట్టుకోవద్దు. 9 సంవత్సరాల క్రితం మన రైతుల పరిస్థితి ఏముండే? ఒక్కసారి వెనుక సినిమా వేసుకుంటే రాత్రి నిద్ర పట్టది. అన్నది నిద్రపోయేటప్పుడు 8 ఏళ్ళ వెనుకకు పోయినా 9 ఏళ్ళు వెనుకకు పోతే ఏ రైతు నిద్రపోడు? ఆ కరెంటు కోసలేంటి, ఆ నీళ్ళ కోసలేంటి, ఆ బోర్లేంటి, మోటార్లు కాలిపోవడేంది, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడేంది? ఒక్క బాధ ఇవ్వాల. చివరికి పండిన పంట గంజిలో సేటోడికి ఇస్తే, ఆడు చిట్టి రాసి ఇస్తే ఆడి ధర్మ విచ్చగాంతి ఆడి దగ్గర తిరిగి పైసలు తీసుకొచ్చుకోవాలి. ఇవాళ 15 రోజుల బ్యాంకులలో పడుతున్నాయి అకౌంట్లో. ఇన్ని కార్యక్రమాలు రైతు కోసం చేసిన తర్వాత ఇంకా రైతన్నలు వేరే పార్టీలలో ఎందుకు ఉండాలి? దయచేసి రైతన్నల మేల్కొనండి, తెలివి తెచ్చుకోండి, బుద్ధికి రండి. రైతు అంటే అన్నం పెట్టుకోవడానికి గౌరవం అందరికి. రైతే అన్నం పెట్టినోడికి సున్నం పెడితే ఈ సమాజం ఏం కావాలి? మన పిల్లలకు ఏం నేర్పుతున్నాం మనం? సాయం చేసినోడికి సున్నం పెట్టమని నేర్పినట్టే కదా. ఇంతకంటే ఒక మంచి సందర్భం ఉండదు. ఇవాళ ఈ కాళేశ్వరంలో 300 కిలోమీటర్ల కింద నుంచి నీళ్లు తీసుకొచ్చే సందర్భం అయినా సరే, ఇప్పుడైనా సరే రైతాంగ లోకం ఏకం కావాలి, కేసీఆర్ కండగ ఉండాలి అని చెప్పి నేను ఇంకో ఈ బస్సాపూర్ వేదిక మీద నుంచి నేను పిలుపునిస్తాను. దయచేసి నా మాటలు ఇవి ఫేస్బుక్లలో వస్తాయి, పేపర్లలో వస్తాయి, చదివి రేపు రాత్రి పండుకునే మొదలు ఒక 10 నిమిషాలు ఆలోచించు. 10 నిమిషాలు ఒక మనిషిగా, ఓ మనిషిగా ఆలోచిస్తే అర్థమవుతుంది మీకే. కాబట్టి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న రైతన్నలకందరికీ, దయచేసి ఆలోచన చెయ్యండి. అట్లనే రేపు ఎట్లనైతే మనం ఇప్పుడు పూజలు చేసుకున్నామో, రేపటికల్లా లెవెల్ పెరుగుతుంది. రేపు పొద్దునటికల్లా, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముక్కలు పంపోజని స్టార్ట్ చేసుకొని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నీళ్ళు వదిలే కార్యక్రమం చేసుకుంది. ఆ చారిత్రాత్మక ఘట్టమైనటువంటి ఆ కార్యక్రమాన్ని పూజలు చేసుకుందాం మంచిగా. రమ్మందాం కాళేశ్వరమ్మని, గోదారమ్మని, రాను వచ్చి మా ఎస్ఆర్ఎస్పిల్ని ఉండమందాం, మమ్మల్ని బతికించమని కోరుకుందాం, పూజలు చేద్దాం. కాబట్టి ఇక్కడ ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పిన 5-6 ఊర్లు, బసాపూర్ కావచ్చు, జలాల్పూర్ కావచ్చు, ఇత్వార్పేట కావచ్చు, నాగాపూర్ కావచ్చు, ఇంకా ఎవరున్నారు ఇక్కడ ఉన్న అక్కడ కూడా ఉండ్రి, బాల్కొండ, కిసాన్ నగర్, బోధపల్లి, వన్నెల్వి, చిట్టాపూర్, శ్రీరాంపూర్, పెంచిర్యాల, నాగంపేట్, అక్కడ వచ్చిన ఇంతకుముందు అక్కడ నేను మైక్ పెట్టుకొని చెప్పలేదు. మేము ఈ గ్రామాల్లో వీడీసీలకు కూడా ఇవ్వాలని, ఇవాళ రాత్రే సమాచారం ఇవ్వండి. మేము ఈ గ్రామాల్లో రైతన్నలకు కూడా సమాచారం ఇవ్వండి. మంచి చారిత్రాత్మకమైన రోజు ఇవాళ. రేపు 3 గంటలకు కాళేశ్వర నీళ్ళని ఎస్ఆర్ఎస్పిలో వదిలే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ కన్నుల పండుగ ఆ దృశ్యాన్ని చూసేందుకు మందిరంలో పోయి గోదారమ్మకి, కాళేశ్వరమ్మకి పూజలు చేసుకునే కార్యక్రమానికి అందరూ కూడా హాజరు కావాలని చెప్పి మీ మీ గ్రామాలలో అందరూ కూడా వీడీసీల్ని, రైతన్నల్ని పిలవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.